Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra success kosam Chandrababu bhale sketch. Nara Lokesh Padayatra maro 5 rojulalo prarambham kanundi. Chittoor jillalo prarambhamai tuli nela rojula paatu Rayalaseema jillalone tiraganundi. Lokesh Padayatra kante mundugane konni niyojakavargalalo abhyardulanu kharaaru chese avakasam undani telisindi. TDP ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన సలహా మేరకు పాదయాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే అభ్యర్థులను ముందుగానే డిసైడ్ చేయడం మంచిదని భావించి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులను ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ అనధికారికంగా కొందరిని వారి నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని సూచించారని చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర దాదాపు 100 నియోజకవర్గాలలో పర్యటించనుంది. అక్కడ పాదయాత్ర సజావుగా సాగాలన్నా పార్టీ కేడర్లో జోష్ పెరగాలన్నా పాదయాత్రకు ముందే అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే 150 నియోజకవర్గాలకు పైగా సమీక్షలు పూర్తయ్యాయి. వాటిలో కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలకు చంద్రబాబు నుంచి టికెట్ హామీ లభించిందని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో పొత్తులు ఉండడంతో కొన్ని చోట్ల మాత్రం వాటిని నిలిపివేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జనసేన కమ్యూనిస్టు పార్టీలతో వచ్చే ఎన్నికలలో టీడీపీ కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వారు కోరుకునే నియోజకవర్గాలను ముందుగానే అంచనా వేసి వాటిని పక్కన పెట్టారంటున్నారు. లోకేష్ పర్యటించే 100 నియోజకవర్గాలలో కొన్నింటిలో అవి కూడా ఉన్నప్పటికీ అక్కడ ఒకవేళ టికెట్ రాకపోతే ఇన్ఛార్జిగా ఉన్న నేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీ కూడా ఉందట. లోకేష్ పాదయాత్రకు ఖర్చు మాత్రమే కాకుండా జన సమీకరణను కూడా చేయాల్సి ఉన్నందున చంద్రబాబు కొందరికి టికెట్లను ఇప్పటికే కన్ఫర్మ్ చేశారని చెబుతున్నారు. ఇటు ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్న వారందరికీ టికెట్లను చంద్రబాబు అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో కొందరు పార్టీని వేడడంతో వారిని మినహాయించి మిగిలిన వారందరికీ టికెట్లు వచ్చే ఎన్నికలలో ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల నియోజకవర్గాలను మార్చే అవకాశం కూడా ఉంది. లోకేష్ పాదయాత్ర ఆ నియోజకవర్గాల్లో ప్రవేశించే నాటికి అభ్యర్థి ఖరారవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. పాదయాత్ర సక్సెస్ అయ్యే బాధ్యతను కూడా వారిపైనే చంద్రబాబు పెట్టనున్నారని సమాచారం.